Hello aspirants, welcome to Mission Possible IAS Academy. Aspirants, ee video lo meeku APPSC group 2 and group 1 notification update nenu cheyabothunanu. So last work kuda prathi okkallu watch cheyandi. Aithe chaala mandi naaku personal ga message pedutunnaru mana mentorship 20 plus batches students andaru kuda. Sir notification vastunda, asalu vastada raada anna adugutunnaru. Aithe nenu ventane em chesanante APPSC board member పరిగి సుధీర్ గారికి నేను చేశాను అన్నమాట కాల్ చేశాను. కాల్ చేస్తే ఆయన ఏమన్నారంటే నోటిఫికేషన్ మేము గవర్నమెంట్ నుంచి రోస్టర్ పాయింట్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము, ఈ రోస్టర్ వచ్చిన వెంటనే మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తాము, సో దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో అదొకటి. నెక్స్ట్ అది ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ వస్తుంది. సో పాసిబిలిటీ ఉంటే అది వచ్చిన వెంటనే ఈ మంత్లోనే మేము నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. జనవరిలో మాత్రం ఎగ్జామ్ ఉంటుంది. సో 2 మంత్సే టైం ఉంది, 1 మంతే టైం ఉంది, లేకపోతే టైం చాలా తక్కువ ఉంది అని అంటే మాత్రం అవ్వదు. సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు తర్వాత టైం ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఉండదు, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి టైం ఇవ్వడానికి కూడా మేము ఇవ్వలేము అని చెప్పేసి సార్ అన్నారనమాట. అదొకటి. నెక్స్ట్ ఈ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్ కూడా 15 డేస్ గ్యాప్లోనే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం చేస్తారనమాట. ఓకే. సో కాబట్టి ఇప్పటి నుంచే చదవండి, సీరియస్గా చదవండి, ప్రతి ఒక్కళ్ళు చదవండి. ఓకే. ఎందుకని అంటున్నానంటే మీరు ఇప్పుడు నుంచి ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి మీరు సీరియస్గా చదువుకున్నా కానీ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు సార్ టైం తక్కువ ఉంది, టైము ఇప్పటి వరకు ఇచ్చారు కదా. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా చదవండి. అదొకటి. నెక్స్ట్ వేరాస్ గ్రూప్ 1 విషయానికి వచ్చేసరికి ఒక 10 డేస్లో గవర్నమెంట్కి ఈ న్యూ ప్యాటర్న్ సబ్మిట్ చేయబోతున్నాము అని కూడా చెప్పారు. సో అది వచ్చిన వెంటనే ఆ ప్యాటర్న్ ఓకే అయిన వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్ జనవరిలోనే ఉంటాయని చెప్పేసి అన్నారు. సో పోస్ట్ పోన్ చేయరు కాబట్టి సార్ నాకు టైం లేదు, నాకు ఇప్పటి వరకు నేను చదవలేదు, ఓకే నోటిఫికేషన్ మీద నాకు నమ్మకం లేదు, ఇలాంటివన్నీ ఆలోచించకుండా మీరు ఇప్పటి నుంచైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. మన మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇప్పటి నుంచి ఇంకా ఓన్లీ ప్రిలిమ్స్, ఇప్పటివరకు మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు పెట్టాము కానీ ఇప్పటి నుంచి ఓన్లీ ప్రిలిమ్స్ ఎగ్జామే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఎవరైతే ఇప్పటివరకు జాయిన్ అవ్వలేదో, జాయిన్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ మండే నుంచి, ఓకే నెక్స్ట్ మండే నుంచి మనం ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, డైలీ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచైనా టెస్టులు రాయండి. నేను సిలబస్ మొత్తం చదువుకోవాలి, లాస్ట్లో రాస్తానంటే నష్టపోయేది మీరే. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, పోటీ అంత సీరియస్గా ఉంది, అంత కష్టంగా ఉంటుంది, ఎగ్జామ్ కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఎలిమినేట్ చేసేస్తారు, నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, సీరియస్గా చదవండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఓకే. సో ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జీవో కూడా ఏజ్ రిలాక్సేషన్ జీవో మన ఎక్స్పైర్ అయిపోయింది కదా, అది మళ్ళీ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, 42 ఇయర్స్ ఏజ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏజ్ జీవో ఇవ్వలేదు అని అనడానికి కూడా లేదు, ఇచ్చేస్తున్నారు, ఇచ్చేస్తారు ఆల్రెడీ. సో ఇంకా మీ ప్రిపరేషన్ ఒక్కటే మిగిలింది, టెన్షన్ పడద్దు, రెగ్యులర్గా టెస్టులు రాయండి. ఇప్పటి నుంచే ఒక షెడ్యూల్ ప్రకారం, ప్లాన్ ప్రకారం చదువుకొని మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఉన్న షెడ్యూల్ ఫాలో అయితే చాలండి. మీరు ఈ 3 మంత్స్, ఈ లేకపోతే ఈ 2.5 మంత్స్, 3 మంత్స్ ఇప్పటి నుంచి మీరు సీరియస్గా చదువుకున్నా కానీ ఖచ్చితంగా మీరు సాధించుకోగలుగుతారు. షెడ్యూల్ ప్రకారం చదవండి. మీకు డైలీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ కోసం నాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.